నిన్నమన్న చూశాను 50 రోజులైంది ఒక తప్పు పని చేసి మాజీ ముఖ్యమంత్రి గారు జైల్లోకి వెళ్తే కొడుకు ఏం చేయాలా తప్పు చేశాడో ఒప్పు చేశాడో జనాల్లో ఉండాలా మా నాయన ఏం చేశాడో ఢిల్లీ పరిపోయినాడు 50 రోజుల్లో పట్టుమని 5 రోజులు కూడా ఈ రాష్ట్రంలో లేడు ఎక్కడ నన్నేస్తారు బొక్కలో అని చెప్పి ఢిల్లీకి పారిపోయిన వ్యక్తి నిన్న మాట్లాడతాడు బీసీ సాధికార యాత్రకంట నల్ల బ్యాచ్లు వేసుకొని వస్తారంట ఏడ కనిపించట్ల ఒక నల్ల బ్యాచ్ కూడా అయ్యప్ప మాల వేసుకుని మాట్లాడాలని తప్ప ఎవరైనా ఉండారు అడుగుతున్నా రా ఇంత మంది జన సందోహం ఉంది ఎవడొస్తాడో నల్ల బ్యాచ్ వేసి తొక్కి పారేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మీరు ప్రెస్ ముందున ఏదో చెప్తుంటాడు ఈ మధ్య పాదయాత్రలో చెప్పాడు ఒక రెండు ముక్కు పెట్టుకున్నా రెండు ముక్కు పెట్టుకున్నా రెండు ముక్కు పెట్టుకున్నా అన్ని రాస్తా ఉన్నానని 2024 తర్వాత రెండు ముక్కుని మడిసి ఎక్కడ పెట్టుకోవాలి అక్కడ పెట్టుకో దప్పదైర్య పరిగిరాలని తెలియజేస్తా ఉన్నా ఇదే కాకుండా ఈ రోజు బీసీలకు కానీ ఇందాక అందరూ చెప్పినట్టుగా ముఖ్యమంత్రి అయిన తర్వాత అర్ధ శాతం మంత్రి పదవులు కానీ 4 రాజ్యసభలు కానీ ఈ రోజు మైనార్టీలో 4 శాసనసభ మండలి సభ్యులు కానీ ఈ జిల్లా నుంచి ఒక యాదవాడికి శాసన మండలి సభ్యుడు కానీ అనేక మంది బీసీలు ఎస్సీ ఎస్టీలు శాసన మండలిలో కానీ అనేక మంది కార్పొరేషన్ చైర్మన్లు కానీ అనేక మంది జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ మేయర్లు కానీ ఎంతమందికి ఈ రోజు ఉన్నారో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇదే కాకుండా ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా అడుగుతా ఉన్నా ఒక్కసారి 2019 ముందు ఎంతమంది మార్కెటింగ్ యాడ్ చైర్మన్లు బీసీలుగా ఎస్సీలుగా ఎస్టీలుగా ఉన్నారని అడుగుతా ఉన్నా ఈ రోజు ఎంతమంది మార్కెటింగ్ యాడ్ చైర్మన్లుగా బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఉన్నారని అడుగుతా ఉన్నా 139 కార్పొరేషన్లో దాదాపు 70 పైగా కార్పొరేషన్ చైర్మన్లు ఈ రోజు మైనార్టీలు బీసీలు ఎస్సీ ఎస్టీలు ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈ రోజు ఇక్కడ ఉన్న మహిళా తల్లులు ఎంతమంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళా తల్లులు ఉన్నారో ఈ రోజు మీ బిడ్డల్ని చదివించుకునేదానికి కానీ ఈ రోజు మీరు ఏదైనా వ్యాపారం చేసుకునేదానికి కానీ నేరుగా మీ అకౌంట్లలో డబ్బులు చేసే అన్నగా మీ బిడ్డగా మీ తమ్ముడిగా ఒక ముఖ్యమంత్రి అంటే ఎలా ఉంటుందో ఈ రోజు సాక్షాత్తు నిరూపిస్తున్నామన్న దైవం సమానులైన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కదా అడుగుతా ఉన్నా ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి